నాన్న సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యి నటనతో ప్రేక్షకులను కన్నీరు తెప్పించిన బాలనటి వెన్నెల ఈమె అసలు పేరు సారా అర్జున్ రెండు వేల పదకొండులో తమిళ్లో తిరుమగల్ అనే సినిమాతో విడుదలైన ఈ సినిమా తెలుగులో నానా పేరుతో రీమేక్ చేయబడింది ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా డాక్టర్ మల్లా విజయప్రసాద్ సంతోషం సురేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు విక్రమ్ హీరో అనుష్క హీరోయిన్ గా నటించారు ఇందులో సారా అర్జున్ విక్రమ్ గా నటించింది మెదడు ఇంకా ఎదగని ఓ తండ్రి తన కూతురుతో ఎలా ప్రవర్తించాడు అనే అంశంపై ఈ సినిమా కొనసాగుతుంది విక్రమ్ సారా అర్జున్ల మధ్య జరిగిన సంఘటనలు చూసి ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇంతటి గొప్ప నటనతో ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది సారా అర్జున్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సారా ప్రముఖ విలక్షణ నటుడు రాజ్ అర్జున్ ఒక్కగానొక్క కూతురు రాజార్జున్ తెలుగు తమిళ్తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు తన కూతురు సారాని చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రోత్సహించి నాన్నా సినిమాలో విక్రమ్కి కూతురుగా అవకాశం రావడంతో సారాను వెండితెలకు పరిచయం చేశాడు అలా చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన తన బాల్య జీవితం ఎన్నో భారీ విజయాలతో మొదలై తెలుగు తమిళ్తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించింది సారా తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి విజయ్ అవార్డుతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా తన కైవసం చేసుకుంది దాగుడుమూతల దండాకోర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారికి మనవరాలుగా ఎంతో క్యూట్గా నటించింది అలా మొదలైన తన జీవితం ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ఇమేజ్ని తెచ్చుకుంది రెండు వేల పంతొమ్మిదిలో తమిళ్లో వచ్చిన సిల్లు కురుపట్టి అనే చిత్రంతో హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నలుగురు ప్రేమ కథగా వచ్చిన ఈ లవ్ స్టోరీ అత్యంత భారీ విజయాన్ని చేకూర్చుకుంది ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియం సెల్వంలో కూడా ఒక హీరోయిన్గా ఈమె నటిస్తుంది ఈ సినిమాలో విక్రమ్ కార్తి జయం రవి హీరోయిన్లుగా నటిస్తుండగా త్రిషా సోవితా దులిపాక లాంటి గొప్ప హీరోయిన్లతో పాటు సారా అర్జున్ నటించబోతున్నారు